ఇంట్లో పప్పు చెక్కల్ని తయారు చేసేటప్పుడు కొన్ని చిన్న టిప్స్ని ఫాలో అయితే గనక మంచి క్రంచీగా ఉండే, క్రిస్పీగా ఉండేటటువంటి టేస్టీ చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా. నేను సుచిత్, వెల్కమ్ టు మై ఛానల్. మామూలుగా చెక్కలను బియ్యపిండితో తయారు చేస్తాము. ఇక్కడ నేను 2 కేజీల రేషన్ బియ్యాన్ని క్లీన్ చేసుకుని మెత్తగా మరపట్టించి తీసుకుంటున్నాను. చెక్కల పిండిని గోరువెచ్చగా ఉండేటటువంటి నీళ్లతో తడుపుకోవాల్సి ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10-15 దాకా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లాన్ని ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. 2 కప్పుల మోతాదులో శనగపప్పు ఇంకా పెసరపప్పుని నానబెట్టుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ధనియాలను, జీలకర్రను వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే కొన్ని నువ్వులు, పల్లీలను కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడాని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోనే వేసి 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవాలి. ఈ విధంగా వెన్నని కానీ నెయ్యిని కానీ వేయడం వలన మరింత క్రిస్పీగా వస్తాయి చెక్కలు. చేత్తో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 1-2 కట్టల కరివేపాకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని ఇలా వేసుకోవాలి. కరివేపాకుని సన్నగా తురమాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఇలా ఆకులుగా వేసినా సరే బాగానే ఉంటాయి చెక్కలు. చెక్కలు తయారు చేసేటప్పుడు మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నీళ్లు. ఈ నీళ్లను మాత్రం వేడి నీళ్ళనే అస్సలు వేయొద్దు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళను మాత్రమే వేసుకోవాలి. ముందే మనం వేడి నీళ్ళను వేస్తే ఏమవుతుందంటే పిండి చల్లగా అయ్యే కొద్దీ జారుడుగా తయారైపోతుంది. అందుకని ముందుగా వేడి నీళ్ళు వేయకుండా ఇలా గోరువెచ్చని నీళ్ళతో ఇలా గట్టిగా తడుపుకోవాలి పిండి. శనగపప్పును ఉడికించి కూడా చెక్కల్ని తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీని ఇంకోసారి నేను మీకు పోస్ట్ చేస్తాను. గట్టిగా తడుపుకున్నటువంటి బియ్యపిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని ఒక ప్లేట్కి నూనె రాసుకొని అందులో వేసుకోవాలి. ప్లేట్కి నూనె రాయడం వలన ఈ ఉంటలు ఒకదానికొకటి కరచుకుపోకుండా, అంటుకుపోకుండా ఉంటాయి. ఏదైనా సరే బటర్ పేపర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ని కానీ ఈ విధంగా అంచులు కట్ చేసి అటు ఇటు నూనె రాసుకుంటూ, రోటి మేకర్ ఉంటే గనక రోటి మేకర్తో ఇలా చెక్కల్ని తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోటి మేకర్ కనుక లేకపోతే ఫ్లాట్గా ఉండేటటువంటి మూత తీసుకొని ఇదే కవర్లో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా రౌండ్గా చెక్కలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా చెక్కల్ని ఒకరు ప్రిపేర్ చేస్తూ ఉంటే మరొకరు వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి చెక్కలు. నూనె మరీ వేడిగా లేకుండా నార్మల్ వేడిగా ఉన్నప్పుడే చెక్కల్ని వేయించుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో వేయించుకుంటే మనకు చాలా టేస్టీగా ఉండేటటువంటి పప్పు చెక్కలు రెడీ అయినట్టే. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు లేదంటే హాలిడేస్ అప్పుడు ఈ విధంగా చెక్కల్ని తయారు చేసుకుంటే పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా ఇంట్లో ఉన్నప్పుడు, ఈ చెక్కల్ని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు, బాగుంటాయి కూడా. ఈసారి మీరు చెక్కల్ని తయారు చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.